కాజలూరు మండలం కుయ్యూరు గ్రామంలో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లో గత 3 రోజుల నుంచి సాంకేతిక లోపంతో కంప్యూటర్ సర్వర్స్ పనిచేయక కుయ్యూరు పరిసర ప్రాంత వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బ్యాంకుకు వచ్చి తిరిగి వెళుతున్నారు. కుయ్యూరు భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లో గత 3 రోజుల నుంచి సాంకేతిక లోపంతో కంప్యూటర్ సర్వర్స్ పనిచేయక కుయ్యూరు పరిసర ప్రాంత వినియోగదారులు బ్యాంకుకు వచ్చి వెనుతిరుగుతున్నారు. ఇదే విషయాన్ని మా రిపోర్టర్ బ్యాంకు మేనేజర్ని వివరణ అడగ్గా శనివారం ఆగిందని, వెంటనే పై అధికారులకు తెలిపామని, సర్వర్ కంపెనీకి కూడా సమాచారం పంపామని తెలిపారు. ఇకనైనా ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. బ్యాంకు శుక్రవారం నైట్ 11 o'clock నుంచి కూడా సర్వర్ డౌన్ వల్ల పనిచేయలేదండి. ఈ వడాఫోన్ కనెక్టివిటీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం, అది టవర్ లేదో డిఫెక్ట్ ఉందని చెప్పి చెప్పారు. అందరికి కూడా మేము శనివారం ఉదయం అందరికీ మెయిల్స్ పెట్టాం, నెట్వర్క్ చీఫ్ మేనేజర్కి, ఏజీఎం ఐటీఎస్కి, తర్వాత మా రీజనల్ ఆఫీస్లో ఉన్న ఏజీఎం గారికి అందరికీ తెలియజేసాం. ఆ టెక్నికల్ పర్సనల్ని పంపిస్తున్నారు, బహుశా ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ రెక్టిఫై అవుతుందని తెలిసింది. బ్యాంకు శనివారం వచ్చామండి, ఆన్లైన్ పని చేయట్లేదండి. మేము పనులు మనుకుని వస్తున్నామండి, మళ్ళీ ఇవాళ సోమవారం కూడా వచ్చామండి, మళ్ళీ పని అవ్వట్లేదు. ఏదో పని చేసుకుంటాం అనేసి వర్క్ వస్తుంటే వర్క్ అవ్వట్లేదండి, వీళ్ళ పని అవ్వలేదు, ఆన్లైన్లో రావట్లేదు. దాని ప్రకారంగా మనం ఇబ్బందులు పడి వెళ్ళిపోతున్నామండి. ఈ పక్క ఊర్లు కూడా వస్తున్నారండి, అందరూనే ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారండి. అది మీరు దాన్ని తొందరగా చూడాలి. సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 119వ జయంతి వేడుకలు యానంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఫెర్రీ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాలను భారతీయ ఆధ్యాత్మిక విలువల గొప్పదనాన్ని తెలియజేసిన స్వామి వివేకానంద మరియు భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతులను పురస్కరించుకొని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రా సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీఏ గూటం శివగణేష్, భపతిరాజు, రామరాజు, దాట్ల దేవదానంరాజు, వేగేసిన భాస్కర్రాజు, జీఆర్కే వేగళ్ల వెంకటరాజు, సహదేవరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలేకురు గ్రామంకు చెందిన కోరంగి రైస్ మిల్ బాధితులు ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలేకురు గ్రామంకు చెందిన కోరంగి రైస్ మిల్ బాధితులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ జోసెఫ్ కు వినతిపత్రం అందించారు. పేదలం కనుక ఆర్థిక బలం లేక అంగబలం లేక మేము భూమిలోకి వెళ్ళకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఆనర్బుల్ హైకోర్టు వారు దానికి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రెవెన్యూ కమిషనర్ ఆఫ్ సిసిఎల్ గారికి లెటర్లు ఇస్తూ 12 వారాల్లోగా విచారణ పూర్తి చేసి ఊరు లేని పేద ప్రజలకు ఎస్ఐ చేయండి, ఆ భూమి ఎవరిది, ఆ విచారణ ద్వారా జరపమన్నారు. కానీ ఆటో జిల్లాధికారులకి అందరికీ అందడం జరిగింది. దాని
కానీ ఇప్పుడు ఆక్రమించుకున్న వాళ్ళు మళ్ళీ భూమిలో ప్రవేశించారు. ఇక్కడ పేద ప్రజలు పేదవారు కనుక భూమిలోకి వెళ్తే అరచేస్తారేమని మండల ఎగ్జిక్యూటివ్ మేస్ట్రేట్ గారిని మేము కోరడం ఏంటంటే, విచారణ టైం ఉండదు కనుక విచారణ జరిగేంత వరకు ఇరు వర్గాలని భూమిలో ప్రవేశించారంట. 145 సెక్షన్ భూమిని అది ల్యాండ్ ఆర్డర్ని కాపాడమని కోరాం. దానికి మండల ఎగ్జిక్యూటివ్ మేస్ట్రేట్ గారు మాకు ఆర్డర్ వచ్చే త్వరలో విచారణతో తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇంజరం గ్రామంకు చెందిన ఇళ్ల స్థలాల బాధితులు ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇంజరం గ్రామంకు చెందిన ఇళ్ల స్థలాల బాధితులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ జోసెఫ్ కు వినతి పత్రం అందించారు. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎంతవరకు కూడా ఇంజరానికి ఇళ్ల స్థలం అనేది ఇవ్వలేదు. కానీ లేనంటి వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు, వారికి అక్కడ కోరంబోకు స్థలం ఉన్నది. ఆ గౌతమ నగరం సేరి ఇటు వెనకాల అంబేద్కర్ బొమ్మకి వెనక పక్కన ఆ స్థలం ఈ లేబర్కి ఇచ్చేసుకోవాల్సిందిగా మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వవలసి ఇచ్చాము. అని కాబట్టి వారి దయించి మా ఈ పేదల మీద దయగలిగి ఆ స్థలం వీరికి ఇప్పించాలని మేము కోరుతున్నాము. ఎన్నో రాజకీయ నాయకులు ఎంతోమంది వచ్చారు, ఎన్నో పత్రాలు పెట్టుకున్నారు, ఇంతవరకు కూడా వారికి ఏ విధమైన ఆర్థిక సహాయాలు అందలేదు. ఈ సాయం అందించాలని ఎంఆర్ఓ గారిని మరీ మరీ కోరి మేము ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా సాయం చేయమన్నా చేయట్లేదండి. ఇలాంటి మా పరిస్థితులు ఊరు బాగా చేసి బతకడం ఒక మ్యాన్ గారు బాగా చేసి ఆడితే పోతుంది. ఎన్నోసార్లు పెట్టాం కానీ పంప ఇవ్వలేదండి. ఇప్పుడు మేము కోరుకుంది కల్లా పంప కోసం అడుగుతున్నామండి. మరి మా మీద అయ్యింది మీరు చూసి మాకు ఇవ్వాలి. తాళ్లరేవు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సు జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమణ, ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబులు పాల్గొన్నారు. 65,000 రూపాయలు ఎక్కువ 25 మే ఇచ్చాం, 13 మే. మీరు తప్పు కానీ మాదేం తప్పు ఉండయా? యానం యూకేవీ నగర ప్రధాన రోడ్డు ప్రక్కన మినీ కంపోస్టు యార్డుగా మారిందని, బైపాస్ హోటల్స్ నుండి వేస్ట్ వాటర్ మరియు వర్షపు నీరు నిల్వ ఉండడం వలన దోమలు దుర్వాసంతో సతమతమవుతున్నారంటూ కాలనీ వాసులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ చెత్తను తొలగించి హోటల్స్ నుండి వచ్చే మురికి నీరును వదిలేవారిపై చర్యలు తీసుకుని కాలనీ వాసులను రక్షిస్తారని కోరుకుంటున్నారు. యూకేవీ నగర్ బైపాస్ ప్రక్కన కంపోస్టు యార్డుగా తయారైందని ప్రతాప్ యూత్ సభ్యులు వాపోతున్నారు. బైపాస్ హోటల్స్ నుంచి వస్తున్న వాటర్ మరియు వర్షపు నీరు నిల్వ ఉండడంతో సోమవారం ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్లో భాగంగా జేసీబీతో చదును చేసి వేస్ట్ మొక్కలను తొలగించారు. చదును చేసిన ప్రాంగణంలో యువకులు మొక్కలు నాటారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు స్పందించి వేస్ట్ వాటర్ను వదులుతున్న హోటల్స్ నిలుపుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టి కాలనీ వాసులకు ఏ విధమైన రోగాలు దరిచేరకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ జల్లి పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పుగాకు వాసు, ఇనుకొండ రామదేవుడు, నక్కిరెడ్డి వీరబాబు, బండారు వెంకటరమణ, బండారు పల్లన్రాజు, పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు యుకేనార ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాను. ఈ పక్కన దుర్గంగూడి పక్కన ఉన్న ఈ హోటల్ కానీ వేస్ట్ వాటర్ వల్ల ఈ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అసలు ఈ వాటర్ ఎలా వస్తుందో కూడా తెలుస్తలేదు. మొత్తం ఇక్కడే అది ఎటు ఎలక ఇక్కడ ఉండిపోయి ఎన్నో తరాల నుంచి ఏకంగా మనుషులు లోతుగా ఎరిపోయినంత అలా ఉండి పెద్ద పదార్థాలన్నీ ఇక్కడ వేసేసి దాని ద్వారా కలుషితం అయిపోయి చాలా కాలు అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనికి అధికారులు కూడా చూస్తున్నారు తప్ప దీని మీద ఏ విధమైన తీసుకోవట్లేదు. మరి ఎంటుకోగానే నాకు అర్థం అవ్వట్లేదు దాని గురించి. మరి ఈరోజు మేము
ముమ్మిడివరం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద తమ విధుల నుండి అన్యాయంగా తొలగించారని ఫీల్డ్ అసిస్టెంట్స్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 36వ రోజుకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న శిబిరంలో తమ విధుల నుండి అన్యాయంగా తొలగించారని ఫీల్డ్ అసిస్టెంట్స్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 36వ రోజుకు చేరిన మా వద్దకు ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారులు కానీ వచ్చి మా సమస్యలు అడిగి తెలుసుకోలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారిని విధుల్లోకి తీసుకోవాలని అదేవిధంగా బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాలుగా మేము ఉపాధాన పత్రంలో కష్టపడి పనిచేస్తున్నాము, కానీ కోర్టును అనుసరించి త్రిసభ్య కమిటీ మమ్మల్ని తిరస్కరించి మొత్తం అయిపోవారం తాళ రేపు కాటన్ కోన ఉమ్మడి వారం ఉన్న ఫీల్డ్ స్టేషన్లు మాత్రమే 36 మందిని ఈవేళ రోడ్డుకి పడేసింది తెలిసిన విషయమే. కానీ 36 రోజు చెక్ చేసిన కానీ కనీసం పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు పడేసినారు. మాకు పెండింగ్ ఉన్న జీతాలు 10 నెలలుగా కష్టపడి పనిచేసిన మాకు జీతాలు ఇవ్వకుండా కాలయాప చేసింది. అలాగే ఇవాళ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళ యొక్క సమస్యలు ఏంటని ఏ ఒక్కరూ కూడా అడిగిన పాపం పోలేదు. దయచేసి చంద్రబాబు 10 ఇంటికో జాబ్ ఇస్తాను, ఒక జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగం అనుభూతి ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఏ ఒక్కరికి న్యాయం జరగట్లేదు. దయచేసి ప్రజాస్వామ్యంలో ఇటువంటి వైఖరి ఎప్పుడూ కూడా చేయకూడదని ఫీలేషన్గా కోరుతున్నాను. అలాగే తక్షణ మాకున్న పెండింగ్ జీతాలు ఇవ్వమని కోరుతున్నాము. అలాగే 36వ రోజు దీక్ష చేస్తున్నాం. ఏ ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ మీ యొక్క సమస్యలు ఏంటని అడిగిన పాపం పోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క జీతాలను మా యొక్క ఉద్యోగాలను మాకు ఇవ్వాలని కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అరుణ్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం రంపచోడవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రంపచోడవరం ఐటీడీఏ నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్డీఓ మాజీ ఎమ్మెల్ సీతంశెట్టి, సర్పంచ్ వై నిరంజనీదేవి, ఎంపీపీ మరియు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి కాంస్య విగ్రహానికి అధికారులు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి ఐటీడీఏ మీటింగ్ హాలులో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి చేసిన కృషిని కొనియాడారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక రకమైనటువంటి బానిసత్వము పెట్టాలితో ఉండేటప్పుడు మరి వాళ్ళందరిలో ఒక రకమైన జ్వాలను రగిలించి అప్పటికి మనకు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనేటటువంటి దిశానిర్దేశం చేసి మరి మన అప్పట్లోనే మనందరికీ కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని నూరిపోసి మరి వాళ్ళని ఎదుర్కొనేటట్టుగా చేయగలడంలో ఆయన నిజంగా గొప్ప స్ఫూర్తి అప్పట్లో మనకు చూపించారు. ఎంతో మందికి మరి ఒక రకమైనటువంటి ఒక చైతన్యాన్ని క్రియేట్ చేశారు. విజయవాడలో విగ్రహాల కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ శ్రేణులను టీడీపీ నేతలు అడ్డుకోవడాన్ని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలా కొండయ్య తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాల కూల్చివేత ఘటన పలు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్లడం జరిగింది తప్ప రాజకీయం చేసేందుకు కాదన్నారు.
పార్టీ సీనియర్ నేతలైన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్ రెడ్డిలను అడ్డుకోవడమే కాకుండా ఎదురుదాడికి దిగడం సరికాదని తెలిపారు. ముందుకెళ్ళినట్లయితే మీ పార్టీ మీరు డెవలప్ చేసుకోండి, మా పార్టీ మేము డెవలప్ చేసుకుంటాం. ప్రభుత్వం మాత్రమే ఉమ్మడి ప్రభుత్వం తప్ప పార్టీలు ఏమి ఉమ్మడి పార్టీలు కాదు. కాబట్టి మీరు ఏదైతే సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలతోటి ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించడం కోసం చక్కటి ఆలోచనతో కమిటీ వేసే సమస్య పరిష్కరించాలి తప్ప, మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క భాషా విధానం చూస్తే మీరు సపరేట్గా చెప్పలక్కర్లేదు, ఎవరిని బెదిరించామో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. మీరు మాట్లాడినటువంటి క్యాసెట్లన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని మీ యొక్క వాయిస్ని మీ టీవీలో చూసుకున్నట్లయితే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు గట్టిగా బెదిరిస్తున్నటువంటి విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.